మీరు కేసీఆర్ లేదు కాబట్టి మీరు తెలంగాణ రక్షణ సమితి పేరుతో పార్టీ పెట్టారు ఆయన ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేయడం జరిగినాయా అంటే ఎందుకంటే సేమ్ పేరు తీసుకోవడం జరిగింది కదా కలర్ కూడా సేమ్ పింక్ కలర్ కంట్రోల్ అంటే అన్న పింక్ కలర్ అనేది ఉద్యమకారుల పోరాటానికి స్ఫూర్తి ఈ గ్రీన్ గ్రీన్ కలర్ అనేది రైతుల పచ్చదనానికి స్ఫూర్తి ఇప్పుడు సిపిఐ సిపిఎం జెండాలు చూస్తే రెండు కూడా రెడ్ కలరే కానీ వాటి సింబల్స్ వేరు ఇక్కడ మాకు అక్కడ వాళ్ళ కండువాలో కానీ జెండాలో కానీ కేసీఆర్ ఉంటాడు కానీ మా కండువాలో జెండాలో మన తెలంగాణ రావడానికి ప్రధాన కార్యకుడైన మన సిద్ధాంతకర్త జయశంకర్ ఉంటాడు అంటే తెలంగాణ పుట్టుకకు తెలంగాణ మూలాలకు ఆ ములికే నిబంధనలు కానీ ఏదైతే తెలంగాణ ఆర్థికంగా ఆంధ్ర దోపిడీ వ్యవస్థ నుంచి నష్టపోయిందో అన్నింటినీ కూడా ఈ ముల్లి నిబంధనల నుంచి అన్నింటినీ కూడా స్పష్టంగా చెప్పిన జయశంకర్ కేసీఆర్కు దశ దిశను నిర్దేశిస్తే అటువంటి జయశంకర్ను పక్కన పడవేసి అదేవిధంగా విద్యాసాగర్ రావు గారిని పక్కన పడవేసి గద్దర్ లాంటి మహనీయుని కూడా పక్కన పడవేసి గద్దర్ తన ఆట ఆట ద్వారా తెలంగాణ ప్రజల్లో ఒక ఉవ్వెత్తు కేకలను తీసుకొచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా కేసీఆర్ అనగదొక్కి ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చాడు చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజున కాంట్రాక్టర్లు కృష్ణారెడ్డి కానీ మై హోం రాజేశ్వరరావు గారు కానీ కేవీపీ రామచంద్రరావు కానీ ఇట్లా అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప తెలంగాణ కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారా అదే విధంగా ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్లో మరి ఈ ఫిలిం ఇండస్ట్రీ అవార్డులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇస్తుంది మరి ఎందుకు మీరు ఫిలిం ఇండస్ట్రీ అవార్డుల ప్రధానోత్సవం కూడా మీరు చేయలేకపోతున్నారు అంటే కేసీఆర్ లక్ష్యం ఒకటే దోచుకోవడం దాచుకోవడం ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడం ఇతర రాష్ట్రాల్లో కూడా తాను పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు ద్వారా కొన్ని ఎంపీ టిక్కెట్లు గెలిస్తే మళ్ళీ బీజేపీకి కోవర్టుగా ఉండే రాజకీయాలు చేయడం కేసీఆర్ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ను అధికారంలో రాకుండా ఉండాలి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏం కాదు మోడీతో పోవడం కుమ్మకు కావడం రాజకీయాలు చేయడం నిజంగా కేసీఆర్ కేటీఆర్ మోడీని కలిసిన వారం రోజుల్లోనే ఇక్కడ బండి సంజయం తీసి కిషన్ రెడ్డిని పెట్టాల్సి వచ్చింది జనరల్గా అయితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగానో ఏదో సహాయ మంత్రిగా ఉన్నాడు మరి ఆ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ లే ఆయన మంత్రిగా కేంద్ర మంత్రిగా కొనసాగుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు కానీ బండి సంజయ్ వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజల్లో బీజేపీలో ఒక ఆత్మస్థైర్యం మనోధైర్యం వచ్చి కమ్మలో మీటింగ్ పెట్టినా చాలా బీజేపీకి ఒక ఉత్తేజం తెచ్చాడు అటువంటి నాయకుని ఎప్పుడైతే బీజేపీ కిషన్ రెడ్డికి ఇచ్చిందో ఆటోమేటిక్గా బీజేపీ డౌన్ అయిపోయింది కాంగ్రెస్ డౌన్పాల్ కావడానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒకటి జగ్గారెడ్డి రెండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానివల్ల రేవంత్ రెడ్డి లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పటికీ కూడా అధికారంలో రాలేకపోతుంది కానీ రేవంత్ రెడ్డికి పూర్తి అధికారాలు కేంద్రం ఇస్తే అది ఆ ఛాన్సెస్ ఉండేవి కానీ సర్మిలాన్ విలీనం సర్మిలాని విలీనం చేసుకోవడం కాంగ్రెస్లోని అగ్రణిలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్టు నాయకులు ఎక్కువ కావడం వల్ల ఎవరికి టిక్కౌట్ వస్తుందో లేదో అనే సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరికలు జరుగుతున్నప్పటికి కూడా అంతగా కర్ణాటకలో ఇద్దరి ఆధ్వర్యంలో పార్టీ ముందుకు పోయింది సిద్ధిరామయ్య డికే శివకుమార్ కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలని హనుమంతరావు అంటాడు నేనే ముఖ్యమంత్రి కావాలని బట్ విక్రమార్క్ అంటాడు పరిస్థితులు అనుకూలిస్తే నేనే ముఖ్యమంత్రి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు జానారెడ్డి అంటాడు ఇట్లా రేవంత్ రెడ్డి లాంటి సమర్థమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ధీటుగా ఉన్నప్పటికి కూడా ఈ అగ్ర నాయకుల యొక్క అనగ దొక్కడంతో రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి మీరు మేనిఫెస్టో పెట్టుకున్నారు ప్రజల వద్ద కానీ ఆ మేనిఫెస్టో మీరు అధికారంలోకి రాకపోతే ఎట్లా అమలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీలు బీజేపీ లాంటి పార్టీలే అధికారం కోసం కొట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో కూడా చెప్పలేనటువంటి స్థితిలో మీరున్నటువంటి నేపథ్యంలో మీరు ఎట్లా దాన్ని అమలు చేసే ప్రక్రియ ఉంటుంది అన్న ఇప్పుడు కాంగ్రెస్ నిరుద్యోగ యువగర్జన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నాలుగు వేల పెన్షన్ సౌకర్యము అనే విధానాలతో వచ్చింది కేసీఆర్ ఏం చెప్తున్నాడు పూర్తిగా రుణమాఫీ కాంట్రాక్టు మన బస్సు కాంట్రాక్ట్ కార్మికులందరిని కూడా రెగ్యులేట్ చేస్తా నిరుద్యోగులు మొత్తం అన్ని ఉన్న కాంట్రాక్ట్లు రెగ్యులేట్ చేస్తా వాళ్ళ రైతులు కూడా పూర్తి రుణమాఫీ చేస్తా అని వస్తున్నాడు అంటే ఎలక్షన్లో హామీలుగా ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ ఏ పథకాన్ని పెట్టినా నోటి మాటల వరకే ఉంటుంది తప్ప అది ఎక్కడ కూడా పూర్తి కాలే అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు అన్నాడు డబల్ రూమ్ బెడ్రూమ్ ఇవ్వాలన్నాడు అది పోయింది ఐదు లక్షలు ఇస్తానో అది పోయింది మూడు లక్షలు ఇస్తానడు అది పోయింది లక్షల స్కీమ్ వచ్చింది దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అదేవిధంగా దానికి సొంత స్థలం కావాలి అది లేలోలే కదా పేదవాళ్ళు అందుకే ఇప్పుడు అధికార పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ స్పష్టమైన విధానాలను అమలు చేయడం లేదు కానీ మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామనేది కూడా మేము ద ఎక్కువ అది చేస్తు విద్య వైద్య ఆరోగ్యం ఉపాధి కల్పన అనే సిద్ధాంతాలతోటే తెలంగాణ ప్రజలు దగ్గపోతున్నాం మరి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు తెలంగాణ బడ్జెట్ను చూసుకుంటే వాళ్ళకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వొచ్చు రైతులకు పూర్తి రుణమాఫీ చేయొచ్చు రైతు బంధును ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇవ్వొచ్చు పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివే వాళ్ళకు యాభై వేల పీజీ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదివేల కోట్ల పన్ను ఏర్పాటు చేయవచ్చు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వైద్య సౌకర్యాలు కల్పించవచ్చు ప్రతి గ్రామంలో రేషన్ కార్డు విధానం ద్వారా ఇరవై రూపాయలకి ఇరవై రకాల నిత్యావసర వస్తువులు అందేయచ్చు అంటే ఈ మేనిఫెస్టో అంతా బాగానే ఉందన్న కానీ అమలు చేసే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను నేను అన్న ఈ మేనిఫెస్టోని మేము తెలంగాణ ప్రజల వద్దకు ఎందుకు తీసుకుపోతున్నామంటే మన రాష్ట్ర బడ్జెట్ ప్రకారం మనం అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల వద్దకు చేరగలుగుతాయి ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షికి ఏం చెప్పాడు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాడు లక్ష ఉద్యోగాలు కాదు కదా ఇరవై ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు మీరు రాజకీయ లక్ష్యంతో ముందుకు వెళ్తారు కానీ ఎక్కడ ప్రజల పోరాటాలు కానీ ప్రజా పోరాటాల్లో దాకా భాగస్వామ్యం చేసినటువంటి సందర్భాలు లేవు చేరికల విషయం తీసుకుంటే పార్టీ పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రకటించినా కూడా ఎక్కడ అట్లాంటి దాఖలాలు కనపడలేదు సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది అన్న పార్టీ చేరికలు అనేవి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఎందుకంటే నిన్న కూడా పార్టీ చేరికలు పెద్ద ఎత్తున జరిగినాయి ఇంకోటి విషయం ఏంటంటే డబల్ బెడ్రూమ్ వీళ్ళ మీద మేము ధర్నా చేసినాం దళితులకు మూడు ఎకరాల భూమి మీద ధర్నా చేసినాం భద్రాచలంలో ఎయిత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే విష కాలుష్యం ఏర్పడి ప్రజల ప్రజలు నిద్రలోనే ప్రాణాలు పోతాయంటే దానికోసం పోరాటం చేసినప్పుడు అరెస్టులు చేశాయి అరెస్టులు చేశారు నిర్బంధం చేశారు అదేవిధంగా గురులక్ష స్కీమ్ మీద కూడా మేము పోరాటం చేసినాం ప్రతి సమస్య మీద కూడా మేము స్పందిస్తూనే ఉన్నాం దళితులకు మూడెకరాల భూమి మీద కూడా మేము పోరాటం చేయడం జరిగింది ఎప్పటికప్పుడు కేసీఆర్ విధానాలను ఎండగడుతున్నాం సో మీరు టార్గెట్ కేసీఆర్ అయినప్పుడు మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే అది మళ్ళీ బీఆర్ఎస్ బెనిఫిట్ అయ్యే అవకాశం లేదా లేదు లేదు అని ఇక్కడ ఓట్ల చీలిక అనేది వాస్తవంగా చూస్తే ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఎన్నిక జరిగినప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఓట్ల చీలిక అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక పార్టీలో ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న అధికార పార్టీ మీద కేసీఆర్ మీద బహుశా ఇంత వ్యతిరేకత ఏ రాజకీయ పార్టీలో ఉండలేదు అంత పూర్తి వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తుంది అవును వాస్తవంగా మేము గడప వెళ్ళిన సందర్భంలో స్పష్టంగా చెప్పగలుగుతున్నాము అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక రెండు జిల్లాలు చెప్తే ఎక్కడ కూడా స్పష్టమైన విధానాలు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్లో నాయకులు పోతున్నారు ఒక నలుగురు ఐదు నాయకులు పోతున్నారు కానీ తమ గోడును ఎవరు వినిపించుకోవాలో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది అటు కాంగ్రెస్లో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు బీజేపీలో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఈ ఓట్ల చీలిక ఈసారి విపరీతంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఓట్ల చీలికను తెలంగాణ రక్షణ సమితి తనకు అనుకూలంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో మా దిశ దశ ప్రణాళిక అనేది ముందుకు పోతుంది చివరిగా తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో కేఏపాల్ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు సో అట్లే మీరు కానీ మిగిలే అవకాశం ఉంది అంటే కేఏపాల్ ఈజ్ ఎ పొలిటికల్ జోకర్ ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టాడు ఆంధ్రాలో పోటీ చేశాడు ఒక మూడు వేల ఓట్లు వచ్చినాయి మళ్ళా పరారైపోయిండు మళ్ళా తెలంగాణకు వచ్చిండు తెలంగాణలో పోటీ చేసిండు ఒక వంద ఓట్లో రెండు వందల ఓట్లు వచ్చినాయి అంటే కేఏపాల్ అనేది ఏంటంటే గంగిరెడ్లు మన సంక్రాంతికి వచ్చినప్పుడు పగటి వేషగాళ్ళు లెక్క వస్తాడు వాళ్ళకేమున్నది ఎక్కడ ఉంటే అక్కడ ఆడతారు పోతుంటారు కానీ మనం అట్లా కాదు తెలంగాణ తెలంగాణలో పుట్టాం తెలంగాణలో పెరిగాం తెలంగాణ భాష సంస్కృతి ఆచార సంప్రదాయాలు అన్నీ చూస్తున్నాం కాబట్టి ఒక ఒక ప్రత్యేకమైన తెలంగాణ పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి ఈ తెలంగాణ రక్షణ సమితిని ఏర్పాటు చేసి ఎంత కష్టమైన నష్టమైన ప్రజల వద్దకు పోవాలనేది మా సిద్ధాంతం తప్ప ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలో ఒక పార్టీలో విలీనం చేయాలనేది ఎప్పటికీ జరగని ప్రక్రియ రాజకీయంగా క్లారిటీగా ఉన్నారు రాజకీయంగా మేము పక్కా క్లారిటీతో ఉన్నాం పోటీ చేసే విధానంలో క్లారిటీగా ఉన్నాం